నమస్కారం మీరు చూస్తున్నది జీఎం న్యూస్ నా పేరు పాల్ బెనడిక్ట్ వార్తల్లోని హెడ్లైన్స్ గుడివాడ పట్టణంలో ఖాళీ స్థలాలను డిసెంబర్ 31వ తేదీ లోపు క్రమబద్ధీకరించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి నవంబర్ 26వ తేదీన సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సూచన ఎల్హెచ్ఎంఎస్ ద్వారా గుడివాడ పట్టణంలో చోరీలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న టూ టౌన్ సిఐ దుర్గారావు పట్టణంలో నేరాలను నియంత్రించేందుకు ప్రజలు పోలీసు సిబ్బందికి సహకరించాలని వెల్లడి గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు గుడివాడ పురపాలక సంఘం పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లను డిసెంబర్ 31వ తేదీ లోపు క్రమబద్ధీకరించుకోవాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలియజేశారు గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలోని అనుమతులు లేని లేఅవుట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఇచ్చిందని లేఅవుట్తో పాటుగా వ్యక్తిగత ఫ్లాట్లను కూడా క్రమబద్ధీకరించుకోవచ్చునని డిసెంబర్ 31వ తేదీ లోపు క్రమబద్ధీకరించుకోలేని లేఅవుట్లను ఫ్లాట్లకు ఎటువంటి అనుమతులు ఇచ్చే అవకాశం ఉండదని కమిషనర్ సంపత్ కుమార్ తెలియజేశారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే లేఅవుట్ రెగ్యులేషన్ ఆ లేఅవుట్లో అనాథరైజ్ లేఅవుట్లో ఉన్న ఫ్లాట్ ఓనర్లైన వాళ్ళ ఫ్లాట్ వరకు రెగ్యులర్ చేసుకోవడానికి ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని తప్పనిసరిగా అనాథరైజ్ లేఅవుట్లో ఫ్లాట్లు కొన్నటువంటి వాళ్ళు కానీ లేదా అనాథరైజ్ లేఅవుట్ మొత్తంగా రెగ్యులర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని పక్షంలో రాబోయే రోజుల్లో ఆ అనాథరైజ్డ్ ప్లాట్లో ఎటువంటి పర్మిషన్ ఇవ్వడం జరగదు దీంతో పాటుగా ఈ బ్లాక్ రిజిస్టర్ అనేది ఒకటి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ అనాథరైజ్ లేఅవుట్లో ప్లాట్ కొన్నటువంటి వాళ్ళు తిరిగి అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉండదు ఇక ఈ ప్లాట్లు అట్లా ఉండిపోవాల్సిందే కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని అనాథరైజ్ లేఅవుట్లో ప్లాట్ కొన్నటువంటి వాళ్ళందరూ రెగ్యులర్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో వాళ్ళు ప్లాట్ తిరిగి అమ్ముకోవటానికైనా లేదు బిల్డింగ్ ప్లాన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవటానికైనా అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం సిఐటియు పట్టణ కమిటీ సమావేశాన్ని గుడివాడ సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తేదీన నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి పిలుపునిచ్చారు గుడివాడ సిఐటియు కార్యాలయంలో సిఐటియు పట్టణ కమిటీ సమావేశాన్ని సిఐటియు పట్టణ కార్యదర్శి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు అంతరిక్ష రక్షణ రైల్వే వంటి ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని దోచిపెడుతుందని ఐసీడీఎస్ మిడ్ డే మీల్స్ తదితర రంగాలకు చెందిన కార్మికులకు వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తూ సంస్థల నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆర్సిపి రెడ్డి మండిపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఎండగడుతూ నవంబర్ 26వ తేదీన నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు ఐసీడీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అడ్డం పెట్టుకుని కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉన్నాయి ఈ వ్యతిరేక విధానాలలో ప్రధానంగా దేశానికి స్వతంత్రం వచ్చిన కాడించి అనేక కార్మికులు కష్టపడి అనేక చట్టాలు సాధించారు ఆ చట్టాలన్నింటినీ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ మొన్న పార్లమెంట్లో ప్రతిపక్షం లేకోకుండా కార్మిక బిల్లులను కూడా ఆమోదించుకున్న పరిస్థితి ఉంది గతంలో 5 10 మంది ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు కూడా రక్షణ ఉండేది ఇప్పుడు ఆ రక్షణ చట్టాన్ని 20-30 మందికి మార్చారు అట్లాగే గతంలో ఏదైనా ఫ్యాక్టరీ మూసేస్తే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు 300 మంది పనిచేసే ఫ్యాక్టరీలో కూడా అనుమతి తీసుకోకుండా ఫ్యాక్టరీ యజమాని ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసేసేటట్టు అంటే చట్టాల్లో మార్పు తీయటం వల్ల ఈరోజు యాజమాన్యాలు విచ్చలవిడిగా కార్మిక వర్గాన్ని దోపిడీ చేసుకునే పద్ధతులకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్టాలు మార్పు చేసింది అట్లాగే అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి కార్మికులకు రక్షణగా ఉన్నాయి ఆ రక్షణ చట్టాలన్నింటినీ ఈరోజు మార్పులు చేయటం జరిగింది దీనికి రాబోయే రోజుల్లో మొత్తం కేంద్ర కార్మిక సంఘాలు 9 కేంద్ర కార్మిక సంఘాలు
అట్లాగే స్వతంత్ర ఫెడరేషన్లో అన్నీ కలిపి నవంబర్ 26 దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి నిర్ణయించారు. కాబట్టి ఈ సమ్మె కార్మిక వర్గాన్ని బజార్లోకి తీసుకొచ్చి గతం నుంచి మనం ఏ పోరాటాలు చేస్తున్నామో ఆ పోరాటాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం తిలోద్గాలు ఇచ్చి యాజమాన్యాలకు ఊడికం చేసే పద్ధతిలో చట్టాలు మార్పు చేసింది. కాబట్టి ఈ చట్టాలకు మార్పుకి వ్యతిరేకంగా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రధానంగా ఈ యొక్క సమావేశం చర్చించబోతుంది. మరి ఉదారవాద ఆర్థిక విధానాలు మూడు ఉన్నాయి. ఒకటి ప్రపంచీకరణ, రెండు ప్రైవేటీకరణ, మూడు సరళీకరణ. ఈ రోజున ప్రైవేటీకరణ ఆల్రెడీ అమలైంది, అమలు జరుగుతూ ఉంది. మరి రెండవదిలో భాగంగా ఈరోజు రైల్వేలను ప్రైవేటీకరణ చేశారు, అంతరిక్షాన్ని ప్రైవేటీకరణ చేశారు, అట్లాగే మన రక్షణ యంత్రాంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. మరి ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటాన్ని ఉధృతం చేయడానికి సమావేశంలో చర్చించబోతున్నాం. మరి మూడవది సరళీకరణకు సంబంధించి కార్మికులు ఏదైతే సాధించి పోరాడి సాధించుకున్నారో అటువంటి కార్మిక చట్టాలన్నీ ఈ రోజున రద్దు చేయబడి మరి ఈ లాక్డౌన్ విధించినటువంటి లాక్డౌన్ విధించిన తర్వాత దోపిడీ అనేది మరింత ఎక్కువగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కార్మికులకి నష్టం కలిగించే విధంగా ఆర్డినెన్స్లు తీసుకొచ్చి ఒక నియంత్రిత ద్వారంలో ఏంటంటే ఈ చట్టాలను మార్చి పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పద్ధతిలో ఏంటంటే పరిపాలన ఉంది. మరి కేంద్రం ఇట్లా ఈ విధంగా వాళ్ళ యొక్క విధానాలు ఉంటే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ కూడా ఈ యొక్క బిల్లులకి వాళ్ళు ఆమోదం తెలియజేసి కేంద్రంతో చేతులు గరిపినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులు దీన్ని గమనించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో మేము కూడా ఇక్కడ కార్మికులని కదిలించి ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ యొక్క కమిటీ ద్వారా కార్మికులకి మేము పిలుపు ఇవ్వబోతున్నాం. కాబట్టి దీన్ని జయప్రదం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తాం. ఈ రోజున గుడివాడ సిఐటియు పట్టణ కమిటీ సమావేశం జరుగుతుంది. దానిలో భాగంగానే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా, తర్వాత అదేవిధంగా ఆశ మిడ్ డే మీల్ అటువంటి రంగాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలు యొక్క సమస్యల్ని ఈ రోజున చర్చించబోతున్నాము. దానిలోనే భాగంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానం అనే కార్యక్రమంలో కేవలం ఐసిడిఎస్ని నిర్వీర్యం చేయటం కోసమే ఈ యొక్క నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ దానివల్ల దేశ భవిష్యత్తే దెబ్బతినే విధంగా మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలని ఆ రోజున ప్రవేశపెట్టిన కారణం కూడా మరి చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకి మానసిక వికాసాన్ని తెలియచేయటం, వాళ్ళకి చక్కని మానసిక ఉల్లాసాన్ని కలగజేయటం కోసం అంగన్వాడీ కేంద్రాలని మరి ఆ రోజున ఏర్పాటు చేస్తే, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసి ఈ రోజున కార్పొరేట్లకి ప్రైవేటు సంస్థలకి దాన్ని అప్పజెప్పి మరి పిల్లల భవిష్యత్తుతో మరి వ్యాపారం చేయాలనుకునేటువంటి ఈ నూతన విద్యా విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా మరి ఈ రోజున ఆశా వాళ్ళకేంటి, మిడ్ డే మీల్ వాళ్ళకేంటి, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడాను చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి మరి వేతనాలే కానీ వాళ్ళతో వెట్టి చాకరి చేయించుకోవటమో, మరి ఇవ్వాల్సినటువంటి వేతనాలను ఇవ్వకుండా మరి ఆఫ్ చేయటమో, అదేవిధంగా అసలు మిడ్ డే మీల్ వాళ్ళకైతే ఎటువంటి ఇంతవరకు వేతనాలు లేకుండా అష్ట కష్టాలు పడి అప్పులు పాలైపోయి మరి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి మేము సంఘీభావం తెలియజేస్తున్నాము. ఇంకా పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, మండల ఆఫీసుల దగ్గర రేపు ధర్నా జరుగుతుంది. ఆశా వర్కర్లకి వాళ్ళకి సంఘీభావంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మిడ్ డే మీల్ వాళ్ళందరం కూడా సిఐటీగా అందరూ సంఘీభావం తెలియజేస్తున్నాము.
ఎల్హెచ్ఎంఎస్ ద్వారా పట్టణంలో దొంగతనాలను నియంత్రించేందుకు కృషి చేస్తున్నామని టూ టౌన్ సీఐ దుర్గారావు పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలో చోరీలను అరికట్టేందుకు ఎల్హెచ్ఎంఎస్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ సీఐ దుర్గారావు పేర్కొన్నారు. గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ దుర్గారావు మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో జరుగుతున్న వరుస చోరీల నేపథ్యంలో పట్టణ వ్యాప్తంగా రక్షణ చర్యలు పటిష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్హెచ్ఎంఎస్ ప్రవేశపెట్టడం జరిగిందని ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్లే సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించిన వెంటనే ఎల్హెచ్ఎంఎస్ ద్వారా ఇంటిని అబ్జర్వేషన్లో ఉంచుతామని ఈ సేవలకు ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని సీఐ దుర్గారావు పేర్కొన్నారు. నేరాలను నియంత్రించేందుకు ప్రజలు పోలీస్ సిబ్బందికి సహకరించాలని సీఐ దుర్గారావు విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క మనం నివసించే గృహాల ఏరియాలో జనసమూహం ఉన్న ప్రదేశాల్లో కూడా చాలామంది నిర్లక్ష్యంగా అంటే పాపం ఇంట్లో ఉన్నవాళ్ళు తెలియదు, బయట నుంచి కొంతమంది గమనించి కూడా ఆ వచ్చిన వాళ్ళని ప్రశ్నించకుండా ఉండి వాళ్ళు తిరుగుతున్నారు అర్ధరాత్రిగా నైట్ అన్నెసరిగా రోడ్డు మీద తిరగడం వ్యక్తులను కూడా ఆ లొకాలిటీ ఉన్న పీపుల్ ప్రశ్నించకపోవడం వల్ల ఈ నేరాలు జరుగుతున్నాయి. ఏమి ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు. మీకు సస్పెక్ట్గా ఉంటే 100 100 ఫోన్ చేస్తే టూ టౌన్ ఏరియాలో 2 బ్లూ కోడ్స్ ఉన్నాయి, 1 టౌన్ ఏరియాలో 2 బ్లూ కోడ్స్ ఉన్నాయి. అది కాకుండా నైట్ సెక్షన్ ఛార్జీలు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ పోలీస్ రెస్పాండ్ అవుతారు. మీరు ప్రజలందరూ గమనించాలి, మీ ఇంట్లో ఉన్నటువంటి అమూల్యమైన వస్తువులన్నీ కూడా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తే బంగారం అయితే ఒంటి మీద ధరించండి, డబ్బు అయితే బ్యాంకులో డిపాజిట్ చేయండి, అంతే తప్ప ఇంట్లో పెట్టుకుని వెళ్ళి పోయిన తర్వాత దొంగ దొరకడం అనేది కష్టం. పట్టుకుంటాం, పక్కా పట్టుకుంటాం, వారు రికవర్ చేయడంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు ప్రజలకు మా పోలీసు వారికి విజ్ఞప్తి ఏంటంటే, సపోజు మీ ఏరియాలో 1 2 3 హౌసెస్ సింగిల్ హౌస్ వారు కూడా బయటికి వెళ్ళే టైంలో మాకు పోలీసు వారికి ఇంటిమేట్ చేస్తే మేము ఎల్హెచ్ఎంఎస్ సర్వీస్ దీన్ని మీరు ఎప్పుడైనా ఇంటికి ఎక్కువ రోజులు 2 3 డేస్ బయటికి వెళ్తున్నప్పుడు మీరు పోలీసు వారు ఇంటిమేట్ చేస్తే మీ ఇంటికి మేము కెమెరాస్ ఇన్సర్ట్ చేస్తాం. అవి దొంగలు కూడా తెలియదు ఆ కెమెరాస్ అక్కడ ఉన్నాయనేది. ఇఫ్ ఇన్ కేసు ఎనీ అఫెండర్ దొంగ అతను మన ఇంటి దగ్గరికి వచ్చి తచ్చేట్లాడుతున్నప్పుడు కూడా ఆ కెమెరా జోన్లోకి వెళ్తే మాకు అలారం సిస్టమ్, ఆ కెమెరా పరిధిలోకి వెళ్ళంగానే మనిషి మాకు అలారం ఇక్కడ మోగుద్ది, అది 1 టౌన్ పైన ఉంచాము ఆ సిస్టమ్ అంతా కూడా. మీరు ఎప్పుడైనా కూడా ఎక్కువ అంటే ఒకరోజు అయితే ఇబ్బంది ఉండకపోవచ్చు, అయినా మీకు ఒకరోజైనా డౌట్ ఉంది సార్ అంటే వెంటనే ఇమీడియట్లీ మీరు మాకు ఇంటిమేట్ చేయండి, మీ కెమెరా సిస్టమ్ ఇన్స్టాల్ చేపిస్తాం. అది కూడా ఉచితంగానే, 1 రూపాయి కూడా పోలీసు వారు ఎవరి దగ్గర తీసుకోరు. మీ అడ్రస్ మాకు ఫోన్ ద్వారా పంపిస్తే మీరు వచ్చినా ఇంకా మంచిది, మీ ఇల్లు చూసి ఎటువైపున కెమెరా పెట్టాలో మా వాళ్ళు డిసైడ్ చేసి ఆ 4 వైపులా ఆ తలుపులు ఉన్న ఏరియా కూడా కెమెరాస్ పెడతాం. దయచేసి ప్రజలకి మీ మైక్ సిస్టమ్, ఆటో మైక్లు ఆటోలో కూడా మైక్ పెట్టి అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు పనులు లేకపోవడం వల్ల లేదా కొంచెం ఆర్థికంగా ఉన్నతమైన ప్రదేశం గుడివాడ కాబట్టి ఇక్కడ డబ్బులు దొరుకుతాయి, బంగారం దొరుకుతుంది అని దొంగలందరూ కూడా గుడివాడలోకి వచ్చి దొంగతనం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. కాబట్టి మీరు మాకు ప్రజలందరూ కూడా సహకరించండి. 2 విధానం, ఇంట్లో ఉంచుకోకుండా పట్టుకెళ్ళిపోవడం, లేదా దూరంగా వెళ్తే పోలీస్ ఇన్వైట్ చేస్తే ఎల్హెచ్ఎంఎస్ పెడతాము మేము. ఎవరైనా అనుమానితులు వ్యక్తులు కనిపిస్తే ఇమీడియట్లీ 100 ఫోన్ చేయండి, మేము దాన్ని సిన్సియర్గా యాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జిఎంటీవీ గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా వారి తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. సచివాలయ వ్యవస్థను స్థాపించి 7 ఏడాది పూర్తయిన సందర్భంగా గుడివాడ పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని మాజీ కౌన్సిలర్ జ్యోతుల సత్యవేణి పేర్కొన్నారు. సచివాలయాలు ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలోని మహిళలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు థ్యాంక్ యూ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలు అమలై కాకుండా సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళల తరపున కృతజ్ఞత తెలుపుతున్నామని మాజీ కౌన్సిలర్ జ్యోతుల సత్యవేణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారిణి దుర్గా చౌదరి, ఆర్పీలు మరియు పలు వార్డులకు చెందిన మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడివాడ పట్టణంలో ఖాళీ స్థలాలను డిసెంబర్ 31వ తేదీలోపు క్రమబద్ధీకరించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి. నవంబర్ 26వ తేదీన సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సూచన.
LHMS ద్వారా గుడివాడ పట్టణంలో చోరీలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న టూ టౌన్ సిఐ దుర్గారావు పట్టణంలో నేరాలను నియంత్రించేందుకు ప్రజలు పోలీసు సిబ్బందికి సహకరించాలని వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.